ఈ వీడియోలో నేను మీకు మొబైల్లో సి లాంగ్వేజ్ని ఎలా రన్ చేయొచ్చు, ఎలా కంపైల్ చేయొచ్చు అని చెప్తాను. సో చాలామంది స్టూడెంట్స్కి ఏంటంటే సి లాంగ్వేజ్ ప్రాక్టీస్ చేద్దామంటే ఇళ్లలో కంప్యూటర్స్ ఉండవు. ఓకే, సో వాళ్ళ కోసం ఏంటంటే మొబైల్ ఉన్నా కూడా మీరు సి లాంగ్వేజ్ని కంపైల్ చేసుకోవచ్చు. ఓకే, సో దానికోసం చూడండి, మీరు ఈ సి ఫర్ డ్రాయిడ్ అని ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. మీరు గూగుల్లోకి వెళ్ళేసి సి ఫర్ డ్రాయిడ్ అని టైప్ చేస్తే మీకు ఈజీగా ఈ యాప్ అనేది దొరుకుద్ది. ఓకే, సో ఇది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత చూడండి, మీరు దీన్ని ఓపెన్ చేసినప్పుడు ఇంకొక యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోమంటారు. సో మీరు దాన్ని కూడా డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేశారనుకోండి, మీరు ఈజీగా దీంట్లో ప్రోగ్రామింగ్ టైప్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, సో మీరు ఒకవేళ దీనికి ఇబ్బంది పడుతున్నారనుకోండి, మీ దగ్గర యూఎస్బీ కీబోర్డ్ పెట్టేసుకొని దీంతో ప్రోగ్రామింగ్ టైప్ చేసుకోవచ్చు. దానికోసం మీ దగ్గర ఓటీజీ కేబుల్ ఉండాలి. ఓకే, సో చూడండి, నేను ఇక్కడ మీకు ఒక చిన్న ప్రోగ్రామ్ చేసి చూపిస్తాను. సో చూడండి, నేను ఇక్కడ మొత్తం ఒక ప్రోగ్రామ్ అనేది టైప్ చేశాను. దీన్ని కంపైల్ చేయడానికి ఏం లేదు, కింద మీకు ఇక్కడ కంపైల్ అనే బటన్ ఉందా, దీన్ని ట్యాప్ చేస్తూ చూడండి, కంపైల్ సక్సెస్ఫుల్లీ అని వచ్చేసింది. వచ్చేసిన తర్వాత ఇప్పుడు మనకి ప్రోగ్రామ్ చేస్తే ఏం ప్రింట్ కావాలి, హలో వరల్డ్ అని ప్రింట్ కావాలి. సో ఇక్కడ చూడండి, రన్ చేస్తున్నాను, రన్ చేసిన వెంటనే నాకు ఇలా హలో వరల్డ్ అని వచ్చేసింది. ఓకే, సో ఇలా మీరు ఈజీగా మీ మొబైల్లో సి లాంగ్వేజ్ని టైప్ చేసుకోవచ్చు, ప్రాక్టీస్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో రాయండి, మీ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.